అనేక శాస్త్రం బోధించు ఇట్లుండా చంద్రవంశం నుండి పుట్టిన ధర్మరాజు దైవయోగం వల్ల జ్ఞాతులచే రాజ్యం పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగంబలుగా అడవి ప్రవేశించి అందు వాయుభక్షికులుగాను వర్ణభక్షులుగాను తపంబు చేయడం మహాత్ముడు కృష్ణుని వచ్చి సూతునితో పోయి భార్య అనుజులతో నవసించి ధర్మరాజు ఇట్లని ఓ మహాత్మ, మేము జ్ఞాతులచే రాజ్యమును సర్వ సంపదను కోల్పోయి వచ్చినారు. మీ దర్శనం మాత్రం సకల పాపంబులు నశించను.
మా యందు దయగలిగి మరల మా రాజ్యాధులు మాకు కలిగినట్టు ఒక వ్రతము ఆనది ఇవ్వని సూత మహాముని కోరుకున్నారట. అప్పుడు ధర్మరాజుని చూసి సూతులు వారు సౌనకాది మహాముని చెప్తున్నారు, ధర్మరాజా సమస్త పాపములు పోగొట్టి పుత్రులు పౌత్రులు అభివృద్ధి రహస్యం వ్రతం కలదయ్యా. అది మొదట సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించాడు. అది ఎట్లయినా ప్రమదగణాది సేవితమును నానారత్ విభూషణ కైలాసపర్వతం ఉండు, మందారవృక్ష సమీపమున స్వర్ణ సింహాసనముందు ఈశ్వరుడు కూర్చుని ఉంటే షణ్ముకుండే ఓ నీలకంట ఓ జగదక్ష లోకము నుండి మనుషులు ఏ వ్రతం చేస్తే పుత్రపౌత్రాభిద్ధులు కలుగుతారో సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని చెప్పమని ఈశ్వరుని కుమారస్వామి కోరేట. కోరితే అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, ఆయువు సర్వసంపత్తును వృద్ధి చెందిన వినాయక వ్రతం కలదయ్యా. అది ఆ వ్రతము భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చేయాలి. ఎందుకయ్యా? భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడే వినాయకుడి తల్లక జననం కూడా, అతని జన్మదినమే లోక కళ్యాణ కారణం. కాబట్టి అలాగే శ్రీరామనవమి నాడు రాముడికి ఎలా కళ్యాణం చేసుకుంటామో అలాగే వరసిద్ధి వినాయక దేవుడిని కూడా నవరాత్రులు కూడా మనం ప్రతిష్టాపన చేయడానికి భాద్రపద చవితే అన్నమాట చవితి నాడు చేయాలయ్యా. ఆనాడు ప్రాతకాలం స్నానం చేయాలి. శుచిభూతుడే నిత్యకర్మలు అమర్చుకుని తన శక్తి కొలిది బంగారంతోనైనా వెండితోనైనా లేక మట్టితోనైనా విఘ్నేశపృతం చేసి గృహ ఉత్తరప్రదేశం మంటపం వేర్చాలయ్యా. అందు పండ్లు కానీ బియ్యం కానీ పోసి అష్టదళ పద్మం వేయించి గణేశపృతం ప్రతిష్టాపించి శ్వేత గంధ అక్ష పుష్పాలు తెచ్చి పూజించాలయ్యా. ఇలాగ ధూపదీపాలు సమర్పించి కురుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటిపండ్లు నేరేడు పండ్లు చెరుకు మొదలైన ఫలాలను ప్రత్యేకంగా దినుసునికి 21 ప్రకారం నైవేద్యం చేయాలి. తర్వాత నృత్యం గీతం వాయిద్యం పురాణ పఠనాలచే గణపతి పూజ సమర్థించాలి. యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇవ్వాలయ్యా. బంధువులతోడ మృతపక్వులైన భక్ష్యభోజ్యాలు పూజించాలి. ఈ ప్రకారం ఎవరైతే వినాయకుడు సేవ చేస్తారో వారు వరసిద్ధి వినాయక దేవుడి తాలూకా వరప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయా, ఇందుకు ఎలాంటి సమస్య అని చెప్పి సాక్షాత్ ఈశ్వరుడే కుమారస్వామికి చెప్పాడన్నమాట. అప్పుడు మరునాడే ఉదయం లేవాలి, స్నానాదులను గావించాలి, పునఃపూజ అనుంచాలి, వారి వారి విభవానుసారం గణనాథుడికి మౌంజీ కృష్ణంజన దండ యజ్ఞోపేత కమండల వస్త్రం సమర్పించాలి. పురోహితులకు వస్త్రమాల్య దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇతర విప్పులను దక్షిణ తాంబూలాలతో తృప్తులు చేయాలయ్యా. కుమారస్వామి వ్రతంలో ఉత్తమమైన వ్రతరాజం మూల్లోకాలను ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచించబడిందని సాక్షాత్ ఈశ్వరుడే కుమారస్వామి చెప్పాడు. కావున ధర్మరాజా, నీవు నువ్వు వ్రతం చేసేమేని నీవు నీ శత్రువులను జయిస్తావు, సుఖంగా ఉంటావు. మరలా ఈ వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా ఆచరించారయ్యా అని అడుగుతున్నాడు. మరియు ఈ వ్రతమును మొదట దమయంత ఆచరించింది, నలమహారాజుని పెళ్ళాడింది, అలాగే శ్రీకృష్ణుడు ఆచరించాడు, సమంతకమును తోడ జాంబవంతం పొందాడు. అది ఎట్లన్నా సత్రాజిత్త నరేంద్రుడు సూర్యుని వరం చే సమంతకమును పొంది శ్రీకృష్ణుని దర్శనాది ద్వారకు బావ రెండవ సూర్యుని వలె ప్రకాశం సమంతకంని శ్రీకృష్ణుడిగా దాన్ని సత్రాజిత్ ఒక తన ఊరికి పోయి పిమ్మట ఆ సత్రాజిత్తు తమ్ముడా మణిని ధరించుకుని వేటబావ అతడు ఒక సింహమాన్ని వధించి ఆ మణిని ఎత్తుకుంటుండగా జాంబవంతుడు దాన్ని అతమరించి ఆ మణిని తన గృహం తీసుకుపోయింది. ఎందుకు చెప్తున్నాడంటే మనకి నీలాభ నిందులు ఎలా వస్తాయో, శ్రీకృష్ణుడికి ఏ పాపం ఎరగదు, మణిని అడిగాడు వాళ్ళు ఇవ్వలేదు ఊరుకున్నాడు, ఆ మణిని వాళ్ళ తమ్ముడు ధరించి వేటకెళ్ళాడు, అక్కడ సింహం వాడిని వధించి తీసిపోయింది, ఆ సింహాన్ని జాంబవంతుడు వధించి ఆ జాంబవంతుడు తీసిపోయాడు. ఆ శ్రీకృష్ణుడు ఈ సంగతి లోకలు తెలియజేసి శ్రీకృష్ణుడు సత్తాజిత్తును తమ్ముడిని ఉనిమి సమంతకుని అపరించుకొని చెప్పుకుంటుండా అప్పుడు అడుగుతున్నాడు, అయితే శ్రీకృష్ణుడు ఏ తప్పు చేయలేదు, అలాంటి శ్రీకృష్ణుడికి ఇలాంటి నీలాపణ ఎందుకు వచ్చిందయ్యా అంటే, శ్రీకృష్ణుడు తాను వినాయకుడి చేత శపించబడిన చవితి వినాయకుడి చేత ఎందుకు వినాయకుడికి చంద్రుడిని ఎందుకు శపించాడంటే, వినాయకుడు పుట్టినరోజునాడు తన తల్లి పార్వతీదేవి శుభ్రంగా కురుములు ఉండాలన్నీ పెట్టింది, ఇవన్నీ చాలగా అందరి ఇళ్ళకి వెళ్ళి కూడా తింటున్నట్టు. అలాగే ఒక పెద్దమ్మ చిన్న పురుడు కుసులు ఉండి, వినాయక అందరి ఇళ్ళకి వచ్చి తింటున్నావు, భాగ్యాలు ఉన్న వాళ్ళందరికి వెళ్ళావు, పెద్ద నా ఇంటి రావాలంటే అలాగేనమ్మా వస్తానమని చెప్పి ఆ గుడిసులోకి దూరి, అంటే అప్పుడు వినాయక చవితి చంద్రుడు ఇన్ని ఇళ్లలో తిరిగాడు, ఇన్ని తిన్నాడు, ఇంకా చాలలేదా, ఆ పూరింటి గురిసులో అక్కడ కూడా తినేస్తాడని పక్కు నవ్వాడనమాట. అది చూసిన వెంటనే వినాయకుడికి కోపం వచ్చి, ఈ చవితి రోజునాడు నిన్ను ఎవడైతే చూస్తాడో వారికి నీలాపనిందలు వస్తాయి, అసలు చంద్రుడే లేకుండా మాయ చేసాడనమాట, అసలు నీ చంద్రుడే అసలు ఈ భూగోళంలో నువ్వు ఉండవు అని చెప్పేసి వినాయకుడు శాపం పెట్టాడు. పెడితే అప్పుడు అందరూ మళ్ళీ చంద్రుడు వచ్చి కుర్రోమురు అంటే అలా కాదు అని చెప్పి పక్షం రోజులు, అదే మనకి శుక్లపక్షం క్షీర ఇది కృష్ణపక్షం, పక్షం 15 రోజులు వెలుగులో ఉంటావు, 15 రోజులు.